దళిత బంధు ప్రారంభోత్సవంతో హుజూరాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. దళిత వాడల్లో జనం సంబరాలు చేసుకుంటున్నారు. దళితులు వీధుల్లో చౌరస్తాలో రంగురంగుల ముగ్గులతో వాకిళ్లను అందంగా ముస్తాబు చేశారు. జై తెలంగాణ, జై కేసీఆర్ పేర్లతో ముగ్గులు వేసి సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. దళిత బాంధవుడు సీఎం కేసీఆర్ అంటూ నినాదాలతో మార్మోగిస్తున్నారు. వెలుగే వచ్చింది మనవాడకు అంబేద్కరు నిజమే చేశాడు కేసీఆర్. కన్నీళ్ళనే తుడిచాడుగా కన్నోళ్ళ మహదిరిగా ధనధన డప్పుల్ల దరువైన ముందు అరే తండి మనకెంతో ఈ దళిత బంధు ధనధన డప్పుల్ల దరువైన ముందు తండి మనకెంతో ఈ దళిత బంధు వెలుగే వచ్చింది మనవాడకు కాదు ఈ కార్యం మొదలు ఈనాడే సారు హృదయంలో నిత్యం కదలాడే దళిత చైతన్య జ్యోతయ్యానాడే అయ్యా మనకెన్నో దారులు వేశాడే. మన బతుకు బాధలు ఎన్నియలో బాధ్యత దూసెను ఎన్నియలో మన బాగు కోసమే ఎన్నియలో పథకాలు రాసెను ఎన్నియలో దళిత సంక్షేమమే ఎన్నియలో రాష్ట్ర భవిష్యత్తు అన్నాడు ఎన్నియలో పేదోడి తండగా ఎన్నియలో పెద్ద కొడుకయ్యి నిలిచిండు ఎన్నియలో రాజులు మారే నేతలు మారే రాత మార్చింది కేసీఆర్. ధనధన డప్పుల్ల దరువైన ముందు అరే తండి మనకెంతో ఈ దళిత బంధు ధనధన డప్పుల్ల దరువైన ముందు తండి మనకెంతో ఈ దళిత బంధు వెలుగే వచ్చింది మనవాడకు వెనకాడకు ఓట్లకు ముందిచ్చే దాయిలమే కాదు. రాజుపల్లి హుజూరాబాద్ మండల్ కరీంనగర్ డిస్టిక్. ఫస్ట్ కేసీఆర్ గారు రైతు బంధు పథకం చూస్తా మా ఊరు నుండే స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు దళిత బంధు చూస్తా మా ఊరు నుండి స్టార్ట్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. రైతు బంధు చేయబట్టి మేము ఇప్పుడు లాభపడ్డం మాకు చాలా సంతోషంగా ఉంది. కేసీఆర్ గారు ఇవ్వడం దళిత బంధు చూస్తా మా ఊరిని ఎంచుకోవడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఒక కుటుంబానికి 10 లక్షలు ఇస్తుండ్రు. అవి ఇస్తే దుర్వినియోగం చేయకుండా ఏదో ఒకటి పెట్టుబడి పెట్టి మేము మంచిగా పాడి పశువులు కానీ నాటేసే మిషన్ కానీ ఏదో ఒకటి తీసుకొచ్చుకొని మేము మా ఊరు డెవలప్ అవుతాం. మేము దళితులం కాబట్టి వెనుకబడిన తరగతులం వాళ్ళు కాబట్టి మమ్మల్ని ముందుకు నడిపించడానికి దళిత బంధు అనే పథకాన్ని పెట్టి మమ్మల్ని పైకి తేవడానికి ఈ పథకం కోసం మేము ఇదంతా హడావుడి చేసుకుంటున్నాం. ఆయన మమ్మల్ని పేదలని గుర్తించి మాకు 10 లక్షలు ఇచ్చినందుకు ఆయన ఎప్పటికీ మేము గుర్తించుతాం. ఆయన మమ్మల్ని గుర్తించినందుకు ఆయనకు వందనాలు.